తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు బీజేపీ కుట్ర, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి మున్సిపల్ 21వ వార్డులో సీసీ రోడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన. స్వచ్ఛ పెద్దపల్లికి పట్టణ ప్రజలు సహకరించాలన్న చైర్పర్సన్ మమతారెడ్డి. మతోన్మాద బీజేపీని గద్దదించేందుకు ప్రజలు సిద్ధం కావాలి. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి. పెద్దపల్లిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయవాదం క్రమశిక్షణ గల కార్యకర్తలే పార్టీకి బలమన్న మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి. శ్రీ మహమ్మాయి దేవాలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న చైర్పర్సన్ మమతారెడ్డి. పెద్దపల్లిలో బీజేపీ నిరసన కార్యక్రమం. బండి సంజయ్ అరెస్టును ఖండించిన నాయకులు. పెద్దపల్లి పట్టణంలోని పలు ఆలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో కాన్వకేషన్ వేడుకలు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు మధుర జ్ఞాపకంగా ఉండేందుకే ఈ వేడుకలన్న అల్లంకి శ్రీనివాస్. పెద్దపల్లి పట్టణంలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. చందపల్లి కౌన్సిలర్ రాజమహంత కృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పెద్దపల్లి అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో మైక్రో ఫైలేరియా ర్యాపిడ్ రక్త పరీక్షలు. 6-7 సంవత్సరాల పిల్లలకు రక్త పరీక్షలు నిర్వహించిన వైద్యులు. లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీల కుట్ర. బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్. పెద్దపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాలు. పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్. దస్తగిరిపల్లి అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో అన్నదానం. అన్నదాత బొద్దుల లక్ష్మణ్ను ఆశీర్వదించిన హనుమాన్ స్వాములు.